హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ మధ్యన ఏంటంటే అందరికీ హెయిర్ ఫాల్ అవ్వటం అలాగే హెయిర్స్ తెల్లగా అయిపోవటం అలాగే హెయిర్స్లో డాండ్రఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది కదండి కానీ ఈ మధ్యన బిజీ లైఫ్లో మనం హెయిర్స్ని పట్టించుకోకుండా తగిన హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటున్నాం కాబట్టి అలాంటప్పుడు కొడుకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలాగే తెల్లగా అయిపోయి గ్రోత్ కూడా ఆగిపోతుంది కదండి కానీ ఈరోజు రెమెడీ యూస్ చేయడం వల్ల ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా తగ్గుతుందండి అలాగే హెయిర్స్ చిట్లిపోవడం హెయిర్స్లో చుండ్రు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి కానీ నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ చెప్పానండి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఏ ఒక్క ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వకుంటే మనకు రిజల్ట్ అనేది అంతగా రాదండి ముందుగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మనం ఇక్కడ ఒక రెండు ఆనియన్ అయితే తీసేసుకోవాలండి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా చక్కగా ఈ ఆనియన్స్ అనేవి వర్క్ అవుతుందండి అందరి ఇంట్లోనే ఆనియన్స్ ఉంటాయి కదండీ నేను ఇక్కడ రెండు ఆనియన్స్ను తీసేసుకున్నాను మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే కనుక ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి పెద్ద ఆనియన్ కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇలా ఆనియన్ను చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఆనియన్లో సల్ఫర్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ రూట్ అనేది గ్రోత్ చేయడానికి చక్కగా పనిచేస్తుందండి అలాగే మన హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్గా అవుతుందండి తర్వాత అల్లంను తీసుకోవాలి అల్లం అందరూ కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా చిన్న ముక్క అల్లంను తీసేసుకోవాలి వీడియోను క్లియర్గా చూస్తే గనుక చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ చెప్పానండి నేను ఎంత తీసుకున్నానో అంత ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసేసుకోవాలండి ఎక్కువ తక్కువ అస్సలు తీసుకోకూడదు ఇలా అల్లంను చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి అల్లం మన హెయిర్కు ఒక కండిషనర్ లాగా పనిచేస్తుందండి అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చక్కగా హెల్ప్ చేస్తుందండి హెయిర్ ఫాల్ను కూడా తగ్గి అలాగే తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా చేస్తుందండి అలాగే హెయిర్ లో డాండ్రఫ్ ని కూడా తగ్గించడానికి చక్కగా పనిచేస్తుందండి ఇప్పుడు అసాన్ చేసేసుకొని ఒక బౌల్ లో ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి మనం కట్ చేసిన ఆనియన్ అలాగే అల్లం అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇక్కడ చాపత్తి పౌడర్ నైతే వేసుకోవాలండి మనం వేసే ఇంగ్రీడియం అన్ని మన కిచెన్ లోనే దొరుకుతాయండి మనం మార్కెట్ కి వెళ్లి తీసుకునే అవసరం కూడా ఉండదండి చాపత్తి మన హెయిర్ బ్లాక్ గా అవ్వడానికి చక్కగా హెల్ప్ చేస్తుందండి అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ రఫ్ ఉన్నా కూడా మనకు షైనీ గా స్మూత్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి ఇలా ఈ వాటర్ ని మనం చక్కగా మరిగించుకోవాలి అంటే మనం వేసిన కూడా ఈ వాటర్ లో వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇలా చక్కగా మరిగించుకోవాలి అంటే మనం ఆనియన్ అలాగే అల్లము చాపత్తి వాటర్ కలర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా క్లియర్ గా చెప్తానండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనం ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు అసలు రెమెడీని యూజ్ చేయకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాతనే రెమెడీని యూజ్ చేయాలి ఇలా వారంలో రెండు రోజులు ఈ రెమెడీని యూజ్ చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి వాళ్ళ సమస్య హెయిర్ లో డ్యాండ్రఫ్ కానీ అలాగే హెయిర్ చిట్లిపోవడం వంటివి ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా ఈ రెమెడీని యూస్ అండి ఒక బౌల్లో కొంచెం ఈ చాపత్తి వాటర్ అయితే కొంచెం తీసేసుకోవాలి అలాగే ఒక స్ప్రే బాటిల్లో కూడా ఈ చాపత్తి వాటర్ నైతే వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ స్ప్రే బాటిల్లో ఉన్న చాపత్తి వాటర్ను అలాగే ఈ బౌల్లో ఉన్న చాపత్తి వాటర్ ఎలా యూస్ చేయాలో కూడా క్లియర్ గా వీడియోలో చెప్పానండి ఇప్పుడు కాటన్ సహాయంతో లిక్విడ్ లో డిప్ చేసి కాటన్ తో హెయిర్ మొదళ్లలో అంటే రూట్స్ లలో విధంగా అప్లై చేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం లిక్విడ్ ను డిప్ చేసి హెయిర్ మొదళ్లలో పూర్తిగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవడం స్టార్ట్ అవుతుందండి హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది హెయిర్ ను పాయపాయగా చేసుకుంటూ చక్కగా మనం కాటన్ తోని ఈ లిక్విడ్ ను డిప్ చేసేసి అప్లై చేసుకోవాలండి రూట్స్ లలో అప్లై ఇలా మనం అప్లై చేయటం వలన మన హెయిర్ రూట్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా పనిచేస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా పనిచేసి మన హెయిర్ గ్రోత్ అవ్వటానికి చక్కగా హెల్ప్ చేస్తుందండి ఇలా హెయిర్ మొదళ్లలో అప్లై చేసుకున్న తర్వాత మనం స్ప్రే బాటిల్ లో చాపతి వాటర్ అనేది వేసుకున్నాం కదండి ఆ వాటర్ ను ఇలా స్ప్రే సహాయంతో ఇలా స్ప్రే చేసేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఇంతకు ముందు మనం మొదలలో అప్లై చేసాం కదండి ఇలా మనం స్ప్రే చేయటం వల్ల హెయిర్ సంతటికి ఆ వాటర్ అనేది పట్టుతుందండి ఇప్పుడు మనము మామూలుగా ఇలా వేళ్లతో కొంచెం ఇలా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేయటం వల్ల మనకు ఆ హెయిర్ యొక్క రూట్స్ లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యి మనకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇలా చక్కగా అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు ఇలానే వదిలేసేయాలండి అంటే ఇక్కడ హెయిర్స్ ని మనము సెట్ చేసి ఉంచుకోవాలండి ఇలా సెట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత హెయిర్స్ ని ఇప్పుడు మనము ఇంకో స్టెప్ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్లో ఒక గ్లాస్ వాటర్ ను వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు చాపత్తిని వేసేసుకోవాలి మీరు ఏ చాపత్తి చేస్తారో ఆ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇలా మనం చాపత్తి అనేది పూర్తిగా వాటర్లో కలిసే వరకు అంటే వాటర్ కలర్ చేంజ్ వరకు మరిగించుకోవాలండి చాపత్తి మన హెయిర్కి రామబాణంలా పనిచేస్తుందండి హెయిర్ రామబాణం కనిపించేలా కూడా చేస్తుంది అలాగే హెయిర్ వైట్ గా కాకుండా కూడా చక్కగా పనిచేస్తుందండి ఆ వాటర్ చక్కగా మరిగి మనకు ఆ వాటర్ అనేది కలర్ వచ్చింది అన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి అది ఈ వాటర్ లో మనం షాంపూని తీసుకోవాలి మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూని చాపత్తి వాటర్ లో యాడ్ చేసుకోవాలండి మీ హెయిర్స్ ని తగ్గట్టుగా ఎన్ని షాంపూలు కావాలో అన్ని షాంపూల్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల షాంపూ అయితే వేస్తున్నానండి మీ మీకు ఇంకా ఎక్కువ షాంపూ హెయిర్ కి పడుతుంది అంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ కూడా తీసుకోవచ్చండి అలాగే ఇందులోన కొంచెం అలోవెరా జెల్ని ని వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ లేకుంటే గనక మార్కెట్లో దొరికే అలోవెరా ఉన్నా కూడా తీసేసుకోవచ్చండి చూడండి ఎప్పుడైనా తలస్నానం చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ షాంపూని డైరెక్ట్ గా అస్సలు అప్లై చేయకూడదండి ఎందుకంటే షాంపూలో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఎప్పుడు తలస్నానం చేసినా కూడా చాపత్తి వాటర్లో షాంపూ వేసి మిక్స్ చేసి తలస్నానం చేయాలంటే మనము ఇంతకుముందు సెట్ చేసి ఉంచాం కదండీ హెయిర్స్ని ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనము ఈ చాపత్తి వాటర్ షాంపూని తలకి పట్టించి రబ్ చేసుకోవాలి అంటే తలస్నానం చేయాలండి మనం ఇందులో మనం అలోవేరా వేయడం వలన మన హెయిర్స్ అనేవి సిల్కీగా అలాగే షైనింగ్గా కనిపిస్తాయండి నేను ఇక్కడ చాపతి వాటర్ తో షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీకు హెయిర్స్ అనేది చూపిస్తున్నాను చూసారు కదండి హెయిర్స్ అనేవి చక్కగా గ్రోత్ గా కూడా అవుతాయి అలాగే మనకు హెయిర్స్ అనేవి చిట్లిపోవడం లాంటిది ఏది జరగకుండా ఉంటుంది అలాగే హెయిర్ లో ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి హెయిర్ అనేది మూడు రోజుల్లోనే గ్రోత్ గా అవుతుందండి నేను ఎప్పుడు కూడా మా పాపకి ఇలా హోమ్ రెమెడీని యూజ్ చేస్తూ ఉంటానండి అందుకే మా పాప హెయిర్స్ చూసారు కదండి ఎంత చక్కగా గ్రోత్ గా ఉన్నాయో అనేవి ఊడిపోవడం లాంటివి అలాగే చిట్లిపోవడం లాంటివి ఎటువంటి సమస్య కూడా ఉండదండి ఫస్ట్ టైం లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి తప్పకుండా ఇలా యూస్ చేసి చూడండి మనకు మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది హెయిర్స్ అనేది గ్రోత్ గా అవుతుంది అలాగే ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై